ఆపద సమయంలో ఆదుకోవడంలో ముందుంటూ మానవత్వంను చాటుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక సంగీత విద్వాంసుడు గాయకుడు పిప్పల ప్రసాద్ సేవలో అభినందనీయమని భీమవరం ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరహరి శెట్టి కృష్ణ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లో నిరుపేదలకు నిరస్రాయులకు పిప్పల ప్రసాద్ సౌజన్యంతో సుమారు 100 మందికి భోజనాలు అందించారు. ఈ సందర్భంగా సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి నరహరి శెట్టి కృష్ణ మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఆధ్యాత్మిక షిరిడీ సాయిబాబా సంగీత గాయకుడుగా ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చుకున్న పిప్పల ప్రసాద్ గత సంవత్సరం 2020 లాక్డౌన్లో ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహించి నా ఘనత ప్రసాద్కు దక్కింది. ఎంతో మంది నిరుపేదలకు 5 నెలల పాటు భోజనాలు పంపిణీ చేసి సేవలు అందించి పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా కరోనా వారియర్స్ సేవా పురస్కారం అవార్డును అందుకున్నారు. అలాగే ఈ సంవత్సరం సెకండ్ వేవ్ కరోనా సమయంలో కూడా నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన పిప్పల ప్రసాద్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిప్పల ప్రసాద్ కుటుంబ సభ్యులు పలువురు సేవా తత్పరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి లేక ఎంతోమంది పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల వారు ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికవేత్త పిప్పల ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు అభాగ్యులకు అనాథ బాలలకు ఈరోజు భోజనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పిప్పల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఎన్నో జరగాలని